వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. నార్సింగి దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఇదో దమ్ము చూపిస్తున్నాము. ఇది మెయిన్ డోర్ అండి. ఇది 2540 square feet 3 BHK ఫ్లాట్ ఉంది. మనం లోపలికి వెళ్ళి మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ చూపించబోతున్నానండి. ఇది హాల్ ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఓనర్ ఆర్కిటెక్చర్ వాళ్ళ డిజైన్ని బట్టి అంటే వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు చేపించుకున్నారండి. మొత్తం కూడా ఓన్ డిజైన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్లాట్. అయితే కనుక నేను మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి. 2540 square feet 3 BHK ఫ్లాట్ అండి. ఇది NCC1 అర్బన్లో ఉందండి. ఇది మనకి ఓరవరకు పక్కనే ఉంటుంది. కోకాపేటలో ఉందండి ఫ్లాట్. అయితే కనుక చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్లాట్. అయితే కనుక ఈస్ట్ ఫేస్ కార్నర్ ఫ్లాట్ ఇది. ఇది డైనింగ్ స్పేస్ అండి. ఇది మనకి ఓపెన్ కిచెన్ కూడా వస్తుంది. అంతా కూడా మీకు ఎక్కడ కూడా ఆడ్గా అనిపిస్తుంది అండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు అండ్ ఓనర్సే ఉంటున్నారండి. బిల్డర్ దగ్గర నుంచి బేర్షెల్ తీసుకున్నారండి. బేర్షెల్ తీసుకొని మొత్తం కూడా వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు. డోర్స్, ఈవెన్ డోర్స్ కూడా మీకు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆల్రెడీ మీరు NCC ఫ్లాట్స్ చూస్తుంటే కానీ మీకు ఐడియా ఉంటుంది, చాలా వేరియేషన్స్ ఉంటాయండి దీంట్లో. ఇది కనుక అంటే ఇది కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అండి. ఇది ఫుల్లీ మోడ్యులర్ కిచెన్, ఇది యాజ్ ఇట్ ఈస్గా సేల్ చేస్తున్నారండి. అండ్ మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా వస్తుందండి. కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి, చాలా నీట్గా చేయించారు. ఇక్కడ ఆర్డ్గా అనేది ఉండదు. ఇది వాష్ బేసిన్ ఏరియా అండి. ఇది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అన్నీ చాలా బాగా చేయించుకున్నారు. ఇది టీవీ యూనిట్ ఏరియా అండి. ఇది టీవీ యూనిట్ ఏరియా ఇక్కడ సెట్ చేసుకున్నారు. సోఫాస్ అంటే హ్యూజ్ బాల్కనీ ఏరియా వస్తుందండి, మీకు అది కూడా చూపిస్తాను. ఇది పూజా రూమ్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంత బ్యూటిఫుల్ పూజా రూమ్ అయితే మేము ఎక్కడ చూడలేదండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ మన ఇక్కడ బాల్కనీ స్పేస్ వచ్చిందండి, చాలా హ్యూజ్గా ఉంటుంది. ఈవినింగ్ టైం మన ఒక బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇక్కడ అంతా కూడా ఓపెన్ స్పేస్ ఉంటుంది. మనం ఇప్పుడు 16th floor ఉన్నాము. మీకు ఏది కూడా అబ్స్ట్రాక్ట్గా ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే కింద కనిపించే గ్రౌండ్ కూడా కమ్యూనిటీలోదేనండి. మనకు పక్కనే క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. కనిపించేది క్లబ్ హౌస్ అండి. ఇది క్లబ్ హౌస్ ఫేసింగ్ ఉంటుంది. సో పక్కన కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. టవర్కి చాలా గ్యాప్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, స్పేషియస్ బెడ్రూమ్ వస్తుందండి. చూడండి చాలా స్పేషియస్గా వస్తుంది. అండ్ వీళ్ళు దగ్గరుండి ఇంటీరియర్స్ మొత్తం కూడా వీళ్ళు చేపించుకున్నారండి. ఇవి కబోర్డ్స్ అండి. మనకి స్లైడింగ్ కబోర్డ్స్ వస్తాయి విత్ గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సన్సెట్ వ్యూ ఉంటుందండి. అండ్ వాకింగ్ క్లాజెట్ ఉంటుంది, అటాచ్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది మనకి వాకింగ్ క్లాజెట్ అండ్ అటాచ్ వాష్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది 3rd bedroom. ఇది అన్నీ కూడా స్పేషియస్గా ఉంటాయండి. మీకు 2540 square feet చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు. కబోర్డ్స్ ఇవి, టీవీ యూనిట్ ఏరియా వస్తుంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. అన్ని బెడ్రూమ్స్లో కూడా ఏసీస్ ఉన్నాయి అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి.
ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. వీళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్నారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది. బిల్డర్ దగ్గర నుంచి బేర్షల్ ఫ్లాట్ తీసుకొని వీళ్ళంతా డిజైన్ చేసుకున్నారు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయండి. మీకు కబోర్డ్స్ కానివ్వండి, దాని తగ్గట్టు వాల్పేపర్స్ అండ్ వర్క్ స్పేస్. ఇక్కడ మనకు లైబ్రరీ లాగా ఇచ్చారు. అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది. మాస్టర్ బెడ్రూమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అంతే బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారండి. ఓవరాల్కి పక్కనే 32 ఏకర్స్ కమ్యూనిటీ అండి ఇది. టోటల్ మనకి 12 టవర్స్ ఉంటాయి. 317 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్. ఇది క్లబ్ హౌస్ ఫేసింగ్ ఉంటుంది. పక్కనే క్లబ్ హౌస్ ఉంటుందండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ స్పేస్ ఉంటుందండి. మీరు సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి.